నమస్తే అండి, నేను రోజా. ఒక సంచలన సర్వే అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఆ సంచలన సర్వే యొక్క రిపోర్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్లో, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో వైసీపీకి కేవలం 20 లోపు స్థానాలు రాబోతున్నట్లు ఒక అంచనా అనమాట. సో ఇది మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీకి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చినాయి, కానీ అంతకంటే దారుణంగా ఈసారి వైసీపీ ఓడిపోబోతుందని చెప్పేసి రీసెంట్గా వస్తున్నటువంటి సర్వేల యొక్క రిపోర్ట్. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కితే, ఆల్రెడీ పిఠాపురంలో స్టార్ట్ అయింది, మొన్నటి వరకు ఒక లెక్క ఉంటే పిఠాపురంలో ఎక్కడ చూసినా 100 గడపలకి వెళ్ళి అడిగితే ఒక్కళ్ళో ఇద్దరు వైసీపీ అన్నారు తప్ప మిగిలినంతా కూడా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అంటున్నటువంటి పరిస్థితి. నువ్వు 100,000 రూపాయలు ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు, 100,000 రూపాయలు ఇచ్చినా సరే మేము జనసేన పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేయమని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇంకో పక్క చూసుకుంటే కనుక రాష్ట్రంలో లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపు జనసేన టీడీపీ కనుక కలిసి పోటీ చేస్తుంటే 70 స్థానాలు గెలవాల్సి ఉండేది, కానీ అలా పోటీ చేయకపోవడం కారణంగా వైసీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ జనసేనగా మద్దతు పలుకుతుంది. మొత్తంగా ఈ కూటమి దెబ్బ ఏదైతే ఉందో, రాజకీయ చరిత్రలోనే అతి భయంకరంగా ఓటమిని చూడబోతున్న పార్టీగా వైసీపీ పార్టీని అయితే నిర్వచిస్తున్నాయి. మరి చూడాలి ఎంతటి స్థాయిలో, ఎంత భయంకరమైన దెబ్బని వైసీపీ పార్టీ తీసుకోబోతోందో.